ఇంట్లో ఒక పాప ఉంది, ఆ చిన్న పాప. మా ఇంటిలోన ఒక చిన్న పాప ఉన్నది, ఎత్తుకోకపోతే మరీ కోపం వస్తుంది. కోపం వస్తే పాప ఏం చేస్తుంది? కోపం వస్తే గట్టిగా అరుస్తుంటుంది, అరుచుకుంటూ తనని తాను గీరుకుంటుంది. పాప ఒళ్ళు బరుకుని ఏం చేస్తుంది? ఒళ్ళు బరుకుని పాప ఏడుస్తుంటుంది, ఏడుపు కళ్ళ నుండి చిన్న ముత్యం రాల్తుంది. అయ్యో పాప ఏడిస్తే అమ్మ ఏం చేస్తుంది? పాప ఏడుస్తుంటే అమ్మ ఏడుస్తూ వచ్చును, అయ్యో పాప అనుకుంటూ ముద్దు ఇచ్చును. ఇప్పుడు తెలిసిందా పప్పు పాప ఎందుకు ఏడుస్తుంది అని? అమ్మ కోసమే కదా. పాప పట్టిన మొండితనం సార్థకమైనది, మొండి చేసి ఏడ్చినదంతా అర్థమైనది. మా ఇంటిలోన ఒక చిన్న పాప ఉన్నది, ఎత్తుకోకపోతే మరీ కోపం వస్తుంది. కోపం వస్తే పాప ఏం చేస్తుంది? కోపం వస్తే గట్టిగా అరుస్తుంటుంది, అరుచుకుంటూ తనని తాను గీరుకుంటుంది. పాప ఒళ్ళు బరుకుని ఏం చేస్తుంది? ఒళ్ళు బరుకుని పాప ఏడుస్తుంటుంది, ఏడుపు కళ్ళ నుండి చిన్న ముత్యం రాల్తుంది. అయ్యో పాప ఏడిస్తే అమ్మ ఏం చేస్తుంది? పాప ఏడుస్తుంటే అమ్మ ఏడుస్తూ వచ్చును, అయ్యో పాప అనుకుంటూ ముద్దు ఇచ్చును. ఇప్పుడు తెలిసిందా పప్పు పాప ఎందుకు ఏడుస్తుంది అని? అమ్మ కోసమే కదా. పాప పట్టిన మొండితనం సార్థకమైనది, మొండి చేసి ఏడ్చినదంతా అర్థమైనది. ఒక చిన్న ముద్ద తినమ్మా. ఒక్కటి ఒక్కటి గోరు ముద్ద. గోరు గోరు ముద్ద, కాకమ్మ ముద్ద, చందమామ ముద్ద, చక్కనైన ముద్ద. ఒకటి చిన్న ముద్ద తినేసి నన్న బంగారు తండ్రి కదా. బాగుందా? పాపాయి ముద్ద, పానకాల ముద్ద, ఆసి బూసి నోట్లో ముద్ద, కుటుక్కున మింగు. గోరు గోరు ముద్ద, గోరు గోరు ముద్ద. గోరు గోరు ముద్ద, కాకమ్మ ముద్ద, చందమామ ముద్ద, చక్కనైన ముద్ద. ఒకటి చిన్న ముద్ద తినేసి నన్న బంగారు తండ్రి కదా. బాగుందా? పాపాయి ముద్ద, పానకాల ముద్ద, ఆసి బూసి నోట్లో ముద్ద, కుటుక్కున మింగు. గోరు గోరు ముద్ద, గోరు గోరు ముద్ద. Thank you.
ఇంటికి తారేదంటే కిత 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 కిత. ఆకేసి పీడేసి పప్పెట్టి పువ్వెట్టి చారోసి పెరుగేసి అత్తారింటికి తారేదంటే కిత 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 కిత. ఏడవకు ఏడవకు వెర్రినా